సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? అలాగే ఆయన మాట్లాడేటువంటి మాటలు చూస్తే ఆయన భయపడుతున్నారా, ప్రజలని భయపెడుతున్నారా? జగన్కి మిత్రపక్షాల బలం బలగం లేకపోవడం అనేది ప్లస్సా లేక మైనసా? తాను ఓడిపోతే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నారా? జగన్ను గద్దె దించేస్తానని పవన్ చేసిన శపథం వెనుకున్న రీజన్ ఏంటి? అలయన్స్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే జగన్ అండ్ టీమ్కి టెన్షన్ ఎందుకు? జగన్ సీఎం సీటు ఖాళీ చేయాల్సి వస్తే పవన్ ఆ చైర్లో కూర్చోగలరా? జగన్ ఓడిపోతే ఏపీలో రివెంజ్ పాలిటిక్స్ పీక్ స్టేజ్లో ఉంటాయా? చంద్రబాబు చాణక్య నీతి ఏ విధంగా ఉంటుంది? వ్యూహాలు 2024లో వర్కౌట్ అవుతాయా? పవన్తో పొత్తు లేకుంటే జగన్ను బాబు ఒంటరిగా ఓడించగలరా లేదా? వైనాట్ 175కి వైనాట్ పులివెందుల సవాల్ అనేది సరిపోతుందా? ప్రజా సమస్యలపై బాబు పోరాటానికి అధికారానికి దగ్గర చేస్తుందా? పొత్తులపై ఇప్పుడే ఆరాటం ఎందుకు అని బీజేపీ అనుకుంటుందా? అసలు పొత్తుల మీద వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటి? గెలిచిన పార్టీతో నడిస్తే బెటర్ అని బీజేపీ హైకమాండ్ భావిస్తోందా? ఏపీలో పరోక్ష పాత్ర మాత్రమే పోషించేందుకే బీజేపీ ఇష్టపడుతోందా? అధికారంలోకి రావడానికి అవకాశమే లేదా? ఏపీలో డైరెక్ట్ పవర్ ప్లే సేఫ్ కాదని బీజేపీ హైకమాండ్ ఆలోచన చేస్తోందా? సర్కారులో ఉంటేనే బెటర్ అని ఏపీ బీజేపీ లీడర్లు అనుకుంటున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నల సమాహారమే ఈ స్పెషల్ డ్రైవ్. సో దీంట్లో ఈ ప్రశ్నలన్నిటికీ కనీసంలో కనీసం సమాధానాలు చెప్పించుకోవడానికి మనతోటి అందుబాటులో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వరుణ్, అలాగే వైఎస్ఆర్సీపీ సందీప్ గారు. వెల్కమ్ టు ఆల్ ద గెస్ట్స్. ముఖ్యంగా వరుణ్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన రాష్ట్రంలో పొత్తులకి సంబంధించి ఉంటాయి అని చెప్పారు, బట్ ఎవరితో పొత్తు పెట్టుకుంటాము ఏంటనే చెప్పకుండా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకపోవడం, ముఖ్యమంత్రి పీఠం నుంచి జగన్మోహన్ రెడ్డిని దింపేయడం, ఇదే ప్రధాన టార్గెట్గా ఈ పొత్తులుంటాయి, నేను మిగతా వాళ్ళతో నేను మాట్లాడతానని చెప్పారు. ఇవాళ కూడా అదే చెప్పడం జరిగింది. సో దీని అంతర్లీనంగా ఉన్నటువంటి సందేశం ఎవరికి ఏమిస్తున్నారు ఆయన? నమస్తే పవన్ గారు, ప్యానెల్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ సభ్యులకు కూడా నమస్కారం. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా చాలా రోజులుగా రాజకీయ ఊహ జనితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సమాజంలో, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో, సో వాటన్నిటి కూడా తెరదించేటువంటి ప్రయత్నం చేశారనే అనుకోవాలి. ఎందుకంటే వారు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలనివ్వను అని గతంలో చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నారన్నట్టు అనిపించింది నాకైతే. సో ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత నర్మగర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారని నేనైతే అనుకోవట్లేదు. ఈ వ్యాఖ్యల్ని ఆచితూచి ఒక పద్ధతి ప్రకారం రాజకీయ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా సమీకరించాలని, దానికి వ్యతిరేకంగా కొన్ని క్రోడీకరణలు జరగాలని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుందో దానికి ఎండగడ్డే విధంగా అన్ని శక్తులు ఏకమాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పాడు. అంతర్లీనంగా పేర్లు చెప్పినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్లు చీలనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అంటే దాని ఉద్దేశం వైఎస్ఆర్సీపీ పార్టీతో లేదు, ఢిల్లీలో బీజేపీతో మాట్లాడాను, ఢిల్లీలో బీజేపీతో మాట్లాడి వాళ్ళకి ఏం చెప్పాలో ఫ్యాక్ట్స్ ఫిగర్స్ చెప్పాను, తత్ఫలితంగా ఏం ఫలితం రావాలో దాని వేసి చూసే దూరంలో ఉన్నట్టు. తెలుగుదేశం పార్టీ మిగిలిన ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి కొంతవరకు ఆయన ఊహాజనిత నిర్ణయాలకు, ఊహాజనితమైనటువంటి వ్యాఖ్యలకు, ఎన్నో రూమర్స్ కూడా తెరదించి మేము పొత్తుకు సిద్ధంగా ఉన్నాము, పొత్తులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోవాలి. ఇందులో అంతర్లీనంగా ఇచ్చేది ఏం లేదు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పట్ల, ఆంధ్రప్రదేశ్లో ప్రజల పట్ల జరుగుతున్నటువంటి దురాఘాతాల పట్ల, ఆంధ్రప్రదేశ్లో ఎంత నిరాశ నైరాశ్యం ఉందో గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యతిరేక ఓటు చీలితే ఎక్కడ మళ్ళీ వీళ్ళకి లావు పడుతుందో అని చెప్పి కించిత్ కూడా అవకాశం ఇవ్వకూడదని చెప్పి కూటమిగా ఏర్పడి తద్వారా ఎన్నికలకు పోవాలనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి అనుగుణంగా ఏదైనా వ్యాఖ్యలు చేసి ఇద్దరి మధ్య సమాలోచనలు మరింతగా జరిగి సమిష్టిగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఓపెన్ పబ్లిక్ ఎలక్టోరల్ స్టాండ్ అవుతుంది, మా పార్టీ తరఫున కూడా వాళ్ళ పార్టీ తరఫున కూడా. తద్వారా అక్కడి నుంచి ఎట్లా ముందు తీసుకోవాలనేది పార్టీలో అధినాయకత్వం నిర్ణయిస్తుంది. కార్యకర్తలుగా
కింద స్థాయి నాయకులుగా పార్టీ రచించిన వ్యూహాన్ని, పార్టీ అప్పగించిన బాధ్యతని, పార్టీ ఇచ్చినటువంటి సందేశాన్ని, ఆదేశాన్ని జనాల్లోకి తీసుకెళ్లి తద్వారా పార్టీకి, పార్టీ ద్వారా ప్రజలకు, ప్రజల ద్వారా సమాజానికి, రాష్ట్రానికి మేలు చేసే ఉద్దేశంలో భాగంగా మేమైతే పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి గారి మాటలు మీరు విన్నారు. ముఖ్యంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడం అంటే పేదలకు సంక్షేమ పథకాలు తీసేయడమే, దేనికైనా సరే కోర్టుకు వెళ్తారు, అమరావతి రాజధాని నగరం దాంట్లో భూములకు సంబంధించి, ట్యాబులకు సంబంధించి, విద్యకు సంబంధించి, ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి, పథకాలకు సంబంధించి, సో మీకు ఓటు వేస్తే పథకాలు ఇంకా మీరు తీసేస్తారు అన్నటువంటి ప్రచారం ఇవాళ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు అనుకోవచ్చా దీంతో? సో వాట్స్ యువర్ ఆన్సర్? ఓకే, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా మరొకసారి నమస్కారం అండి. బీజేపీ ప్రతినిధి గారికి, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి గారికి, మేడం గారికి, వెంకటలక్ష్మి గారికి, జనసేన ప్రతినిధి గారికి కూడా నమస్కారం. ఇంతకుముందు మీరు అవైలబుల్ లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను నమస్కారం చెప్పాల్సి వచ్చింది. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు చెప్పడం కంటే ముందు కూడా ఆయన మాటలకి, ఆయన మాటల్ని నిర్వృత్తి చేయడం కంటే ముందు కూడా మన వైఎస్ఆర్సీపీ ప్రతినిధి నాగరాజు గారు చెప్పిన కొన్ని మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ వ్యాఖ్యల్లో నుంచి కొన్ని వ్యాఖ్యలు తీసుకొని వాటి గురించి మాట్లాడుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ గారిని సీరియస్ గా తీసుకోవడం లేదు అంటారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడే కాదంటారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆయనకి రాజకీయ ప్రేమ లేదంటారు, పవన్ కళ్యాణ్ గారిని ఏదో తీసి పారేసి మాట్లాడదాం అంటారు. మరి ఇంత తీసి పారేసి మాట్లాడడానికి అసలు మీరు డిబేట్కి రానక్కర్లేదు. మీకు అంత, మీకు పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమీ కానప్పుడు టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారి పొత్తు మొదలైనప్పుడు మీకు భయం ఎందుకు? నేను నా సింపుల్ క్వశ్చన్ ఒకటి పవన్ గారు, వై నాట్ 175 అని చెప్పి ఊరు వాడ ఊదరు కొడుతున్నారు కదా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మీ కార్యకర్త వరకు, వై నాట్ 175 అని అనుకున్న వాళ్ళకి ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఏంటి, ఎవరు ఎవరితో పట్టుకుంటే మీకు ఊరికి పాటు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పెట్టుకుంటే ఏంటి, సిపిఎంతో పెట్టుకుంటే ఏంటి, సిపిఐతో పెట్టుకుంటే ఏంటి, బీజేపీతో పెట్టుకుంటే ఏంటి, లెఫ్ట్ రైట్ కలిపి టీడీపీతో పెట్టుకుంటే మీకేంటి, లేదా ఒంటరిగా పోతే మీకేంటి, మీకేంటి ప్రాబ్లం? మీకు ఏ ప్రాబ్లం లేదు కదా. మీరు వై నాట్ 175 డిసైడ్ అయిపోయారు కదా, వై నాట్ 175 డిసైడ్ అయిపోయిన తర్వాత భయం ఎందుకు వచ్చిందంటే పవన్ గారు, వై నాట్ 75 అన్న కొన్ని వారాల లోపలే 3 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో మాట్లాడి నాగరాజు గారు, మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక క్షణం కూడా అడ్డుపడలేదు కదా సార్. డెఫినెట్గా నాగరాజు గారు నెక్స్ట్ మీకు ఇస్తాను, డెఫినెట్గా లెట్ హిమ్ కంప్లీట్. రైట్ వై నాట్ 175 అన్న కొన్ని నెలల లోపల ఎమ్మెల్సీ ఫలితాలు జరిగాయి. అటు ఉత్తరాంధ్ర కొట్టాం, ఇవి ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసి, ఎక్కడైతే క్యాపిటల్ చేసి వైజాగ్ లో ప్రజలు మభ్యపెట్టాలని చూసావో ఆ ఎమ్మెల్సీ కూడా కొట్టాం మేము. ఎక్కడైతే కర్నూలు ప్రాంతము, పులివెందుల మా కోట, కర్నూలులో రాయలసీమలో వైఎస్ఆర్సీపీ తిరుగులేదన్నావు అక్కడ కొట్టాం మేము. కోస్తాంధ్ర ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, ఉమ్మడి జిల్లా, రాయలసీమ, అది కూడా కొట్టాం మేము. సో 3 ప్రాంతాల ప్రజలు సెమీఫైనల్స్ లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక మ్యాండేట్ క్లియర్ గా ఇచ్చేసారు. అప్పటి నుంచి భయం పట్టుకుంది, అప్పటి నుంచి వై నాట్ 75 పెద్దగా వినిపించట్లేదు. వై నాట్ 75 అనేసాం కాబట్టి మీరు విషయం ఆలోచించండి పవన్ గారు, ఇక్కడ చాలా 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 సూక్ష్మంగా పరిశీలిస్తే గడప గడపకి మన ప్రభుత్వాన్ని పెట్టారు, తర్వాత ఫస్ట్ గడప గడపకి వైఎస్ఆర్సీపీని పెట్టుకున్నారు, పార్టీ కార్యక్రమాలు పంపించారు, పార్టీ నాయకులు పోతుంటే జనాలు ప్రతిఘటిస్తున్నారని చెప్పి సెక్యూరిటీ కింద పోలీసులు ఇచ్చి గడప గడపకి మా ప్రభుత్వాన్ని పంపించారు. సరే, గడప గడపకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టారు, గడప గడపకి మన ప్రభుత్వం పెట్టారు, గడప గడపకి మళ్ళీ ఇవన్నీ కాదని చెప్పి గ్రీవియన్సెస్లు, స్పందన కార్యక్రమం పెట్టారు. ఇవన్నీ 3 తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్ అన్నకు చెబుదామంటారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, అయ్యా మీరు మా ఎమ్మెల్యేలకి, కార్పొరేటర్లకి, జెడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, ఎంపీలకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి చెప్పుకున్నా పనవలేదు, మీరు స్పందన కార్యక్రమం వెళ్ళి మా ఎస్పీలకి, డిఎస్పీలకి, కలెక్టర్లకి, సబ్ కలెక్టర్లకి, ఆర్డీఓలకి, ఎంఆర్ఓలకి చెప్పుకున్నా పనవట్లేదు, వాళ్ళందరి వల్ల కావట్లేదు కాబట్టి నాకు ఫోన్ చేయండి, మా టెలిఫోన్ ఆపరేటర్ ఉంటాడని చెప్పి కార్యక్రమం తీసుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రీవియన్సెస్ వెళ్ళే ఫెయిల్ అయిపోయింది. అసలు బాధలు చెప్పుకోవడానికి ఒక వేదిక లేని ప్రభుత్వంలో ఇంకా ఓట్లు గిట్లు ఎలక్షన్లు ఇవన్నీ కూడా చాలా దూరం, సత్యదూరమైన మాటలు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మధ్య, చంద్రబాబు నాయుడు గారి మధ్య చర్చలు మొదలయ్యాయి, పొత్తుల చర్చలను తెలియక ముందే 3 సార్లు వాళ్ళు కలిసినప్పటి నుంచే వెన్నులో వణుకు పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వై నాట్ 175 దేవుడు అడిగాయా, ఈరోజు మా పులివెందులోనే మెజార్టీ తీసుకొచ్చి అబ్బుపాల్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిచారు, ఇంకేమవుతుందో అని చెప్పి భయపడి ఆ స్లోగన్ ని మెల్లగా పాతి పెట్టి ఇప్పుడు టీడీపీ జనసేన గారు కలిసి, టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే మా ప్రతి ఇంకా ఏమవుతాయని చెప్పి బెంగపడి పవన్ కళ్యాణ్ గారిని బూచిగా చూపించి, పవన్ కళ్యాణ్ గారు వారాహి కొన్నారు కానీ యాత్ర చేయడం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసిన చేయట్లేదు అంటున్నారు. ఇది వై నాట్ 175 కి
మీకు సంబంధం. రెండో వీటి ఏమన్నారంటే కాపుల ఓట్లను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టాలంటున్నారా. చంద్రబాబు నాయుడు గారికి కాపులకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, లేకపోతే అభివృద్ధి పరంగా, అభ్యుదయం పరంగా ఏ రకంగా తీసుకుంటున్నా కూడా కాపుల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక్కటంటే 1% కూడా లేదు. కాపు కార్పొరేషన్ని కాపు కార్పొరేషన్కి షట్టర్ వేసి తాళాలేసిన మీరు ఈరోజు కాపు ఓట్ల గురించి మాట్లాడతారా? కాపు ఓట్ల గురించి మాట్లాడే నైతికత ఉందా మీకు? అసలు కాపు కార్పొరేషన్ ఏమైందండి? కాపు కార్పొరేషన్ ఏమైంది? ఎంతమంది కాపుల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలని, లేకపోతే పేద విద్యార్థులని మీరు యుఎస్కి పంపించారు, యుకేకి పంపించారు, విదేశీ విద్యకు ఎందుకు పంపించారు? కాపు విద్యార్థులను కాలికి వదిలేసి, కాపు పథకాలను కాలికి వదిలేసి, కాపుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్ తుంగలోకి దొక్కి కాపుల పట్ల నిర్దయగా, నిర్లజ్జగా, నిరంకుశంగా వ్యవహరించిన మీరు ఈరోజు కాపు ఓట్ల గురించి మాట్లాడడానికి కించిత్ అయినా కూడా మీకు చిత్తశుద్ధి ఉండదు, ఉండదు, ఉండదు. కాపు ఓట్లనే వ్యక్తి కాపులను మీ నోట్లో కాపులను కేవలం ఒక ఓటు బ్యాంక్ ఆలోచించుకునే పరిస్థితి మీది తప్ప చంద్రబాబు గారు కాదండి. ఆ రోజు కాపులకు రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరండి? మీరేమన్నారు కాపు రిజర్వేషన్ అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో గుర్తుందా? మీరు మీ ప్రచారంలో కాపు మేనిఫెస్టో గురించి, కాపు రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడారు? కానీ కట్టుబడున్నారా ఈరోజు? ఈరోజు కాపు లోటు గురించి మాట్లాడతారా? రెండో పాయింట్. మూడో పాయింట్, ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు, ఇండైరెక్ట్గా చంద్రబాబు గారి మద్దతు అంటున్నారు. ఏంటి ఇండైరెక్ట్గా? డైరెక్ట్గా చెప్తున్నాం కదా, ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు కదా, డైరెక్ట్గా వచ్చి మా నాయకుడిని కలిశారు కదా, గతంలో మా నాయకుడే కలిశారు కదా, డైరెక్ట్గానే చేసాం కదా, ఏం చేసినా దొంగచాడుగా చేశామా? వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా ఇక్కడ తొడగొట్టామని చెప్పి అక్కడ తలంచుకునే కార్యక్రమాలు చేశామా? ఢిల్లీలో గల్లీలో ఏమో పులులు, ఢిల్లీలో ఏమో పిల్లులు, గల్లీలో ఏమో తొడగొట్టామంటారు, ఢిల్లీలో ఏమో కాళ్ళు మొక్తామంటారు. ఇది ఎక్కడ? ఇట్లా ఇండైరెక్ట్గా చేయలేదే. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్గా చేయలేదే, డైరెక్ట్గానే కలుసుకున్నారు. డైరెక్ట్గానే ఓట్లు చేయలేమేమని చెప్పారు కదా, డైరెక్ట్గానే పొత్తు ఉంటుందని చెప్పారు కదా. ఇందులో ఇండైరెక్ట్ ఏముంది? ఇది మూడోది. నాలుగోది, ఒక్కరోజు మాట్లాడిన మాట ఇంకో రోజు మాట్లాడరు. పవన్ కళ్యాణ్కి స్టెబిలిటీ లేదు, క్లారిటీ లేదన్నారు. బాబు రాజా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులారా, క్లారిటీ గురించి, స్టెబిలిటీ గురించి జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు లైన్లో కూర్చొని స్కూల్లో ఫస్ట్ బెంచ్లో వేదాలు వల్లించినట్టుంటాయి. మీరు మాట్లాడితే చాలా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకో చెప్తారండి. Right, Varun. Yes, yes. I'll be back to you.